తెలుగునాట కమల్ హాసన్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ గురించి వాడి వేడి చర్చలు జరుగుతున్నాయి. ఇద్దరిలో ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. రజనీ వెనుక ముందు ఆలోచిస్తుంటే కమల్ హాట్ హాట్ కామెంట్స్ చేస్తూ హల్చల్ చేస్తున్నాడు. ఇంతకీ ఈ ఇద్దరి కెరీర్ ఎలా మొదలైంది, ఈ రేంజ్ కు ఎలా వచ్చారో చూద్దాం. సినిమాకు ఎంజీఆర్ శివాజీ గణేశన్ ఎలాగో, తర్వాతి తరంలో ఈ స్థాయిలో ఎదిగిన నటులు రజనీకాంత్ కమల్ హాసన్. కళత్తూర్ కన్నమ్మ ద్వారా కమల్ హాసన్ బాలనటుడిగా తెరంగేట్రం చేయడమే కాదు, ఉత్తమ బాలనటుడిగా నిలిచాడు. అక్కడి నుంచి కమల్ హాసన్ ఎంజీఆర్ శివాజీ గణేశన్ జెమిని గణేశన్ తదితరుల చిత్రాల్లో బాలనటుడిగా చేస్తూ ఎదిగాడు. వచ్చిన 16 వైదినిలే రజనీకాంత్ తో కలిసి కమల్ హాసన్ చేసిన నటన ప్రేక్షకులకు దగ్గర చేసింది. రజనీకాంత్ మరాఠాలో పుట్టి కర్ణాటకలో కొంతకాలం నివసించి తమిళనాట ప్రవేశించి అక్కడి సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు సూపర్ స్టార్ హోదాలో ఉన్నారు. అపూర్వ రాగంగల్తో మొదలైన రజనీ ప్రస్థానం రోబోట్ 2 వరకు అప్రతిహతంగా కొనసాగుతూ వస్తోంది. అపూర్వ రాగంగల్ కమల్ రజనీ కలిసి నటించిన తొలి చిత్రం. రజనీకాంత్ కమల్ హాసన్ ఇద్దరూ బాలచందర్ తీర్చిదిద్దిన ఆణిముత్యాలు. ఇద్దరూ కలిసి తొలినాళ్లలో ఎన్నో చిత్రాల్లో నటించారు. అపూర్వ రాగంగల్లో మొదలైన వీళ్ళిద్దరి సినీ ప్రయాణం మూన్రు ముడిచ్చు, అవర్ గర్ల్, 16 వైదినిలే వరకు తరచూ కలిసి నటించారు. కలిసి నటించిన ఆఖరు చిత్రం నినత్తాలే వినక్కుం. అప్పటికే ఇద్దరి కెరియర్ లో సూపర్ హిట్లు నమోదవుతూ వచ్చాయి. రజనీ స్టైల్ యాక్టింగ్ చేస్తూ వెళ్తుండగా కమల్ డిఫరెంట్ క్యారెక్టర్లను చేస్తూ వచ్చాడు. కలిసి నటించిన సినిమాలు హిట్, దానికి తోడు 10 ఏళ్లు గడిచేసరికి ఎవరి దారిలో వాళ్ళు సూపర్ హిట్. దీంతో ఇద్దరు ఒక మాటకొచ్చారు, అదేంటంటే ఎవరి సినిమాలు వాళ్ళవి, ఒకరి సినిమాల్లో మరొకరు నటించకూడదంటూ ఒక డెసిషన్ కు వచ్చారు. నాటి నుంచి కమల్ రజనీ కలిసి నటించిన చిత్రాలు లేవు. కలిసి ప్రవహించిన రెండు నదులు విడిపోయి రెండు వేరువేరు జీవనదులుగా మారినట్టయింది. 80ల నాటి నుంచి ఇద్దరి హవా మొదలైంది. కమల్ హాసన్ ఇటు తమిళంలోనే కాక అటు తెలుగు చిత్రాల్లో నటించడం మొదలుపెట్టాడు. సాగర సంగమం, స్వాతిముత్యం, నాయకుడు, పుష్పక విమానం, అపూర్వ సహోదరులు తదితర చిత్రాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ తో ఇటు దక్షిణాదినే కాక ఉత్తరాది ప్రేక్షకులను కూడా ఆకర్షించి నేషనల్ లెవెల్ కి చేరాడు. తాగుబోతు కళాకారుడు, అమాయకుడు, మరగుజ్జువాడు, ఇలా కమల్ చేసిన ప్రతి క్యారెక్టర్ ఓ సెన్సేషన్, సినీ ప్రియుల చర్చనీయాంశంగా మారింది. క్లాస్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తూ వెళితే రజనీకాంత్ మాత్రం మాస్ ఆడియన్స్ ఏ టార్గెట్ గా చెలరేగుతూ వచ్చాడు. స్టైల్ కు ప్రాధాన్యతనిస్తూ ఆకర్షిస్తూ వచ్చాడు. ఇద్దరు తమిళ సినీ రంగానికి రెండు కళ్లుగా భావించేంతగా రజనీ కమల్ ఎదుగుతూ వచ్చిన క్రమం నాటి ప్రేక్షకులందరికీ తెలిసింది. దశలో కమల్ హాసన్ డిఫరెంట్ క్యారెక్టర్స్ తో ఇటు బాక్సాఫీస్ ని అటు విమర్శకుల ప్రశంసలను అందుకుని ముందున్నట్టు కనిపించాడు. రజనీకాంత్ భాష, ముత్తు, అరుణాచలం, రోబో, శివాజీ సినిమాల నుంచి డామినేషన్ ప్రదర్శించడం మొదలు పెట్టాడు. తనదైన ప్రయోగాత్మక చిత్రాలతో వెనక్కు తగ్గాడు. మరుదనాయకం లాంటి భారీ బడ్జెట్ చిత్రాలను తలకెత్తుకొని ముందుకు వెళ్లలేక ఆర్థికంగానూ చితికిపోయాడు. ఒక దశలో కమెడియన్ సెంథిలే కమల్ హాసన్ కన్నా ఆర్థికంగా ఎంతో మెరుగ్గా ఉన్నాడన్న పేరొచ్చేసింది.
కెరీర్ తొలినాళ్లలో కట్టుకున్న ఇల్లు తప్పించి మరేం మిగల్లేదన్న టాక్ వినిపించింది. ఈ సమయంలో రజనీకాంత్ తనకొచ్చిన సినిమాలన్నీ కమల్ కి మళ్లించినట్టు చెబుతారు. రజనీకాంత్ మాస్ ఇమేజ్ దేశవ్యాప్తం కావడమే కాకుండా ఓవర్సీస్ లోనూ బిగ్గెస్ట్ స్టార్ గా అవతరించాడు. శివాజీ చిత్రానికి అత్యధిక పారితోషికం అందుకొని దక్షిణాదిలోనే కాదు భారతదేశంలోనే అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా అవతరించాడు. జాకీ చాన్ తర్వాత ఏషియాలోనే హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ గా మారాడు. ప్రస్తుతం రజనీ నటిస్తున్న రోబోట్ వందల కోట్ల భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది. అంతగా రజనీ మార్కెట్ పెరిగిపోయింది. కూడా దశావతారం లాంటి భారీ చిత్రాలతో కొత్త తరం ప్రేక్షకులను ఆకర్షించాడు. ప్రస్తుతం రజనీ చేస్తున్న రోబోట్ 2 తీస్తున్న లైకా కంపెనీకి శభాష్ నాయుడు చిత్రం చేస్తున్నాడు కమల్. ఒక దశలో ఈ ఇద్దరు కొన్ని దశాబ్దాల తర్వాత కలిసి నటిస్తున్నారన్న టాక్ వచ్చింది. గురువు బాలచందర్ తన కెరియర్ ఈ ఇద్దరితోనే మొదలైందని ఈ ఇద్దరితోనే ఎండ్ కావాలన్న సంకేతాలిచ్చారు. కాకుంటే ఆ కళ నెరవేరలేదు. రజనీ హీరోగా కమల్ విలన్ గా ఒక సినిమా చేస్తారన్న టాక్ వచ్చింది. ఇది కూడా వర్కౌట్ కాలేదు. రజనీ కమల్ కథ ఎక్కడి వరకు వచ్చిందంటే ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలున్నాయంటూ డిస్కషన్స్ నడిచే వరకు. రజనీకాంత్ గత 10 ఏళ్లకు పైగా రాజకీయాల్లోకి వస్తారన్న మాట వినిపించింది. ఇదిగో రజనీ రాజకీయాల్లోకి వస్తాడు, అదిగో వస్తాడంటూ హడావిడి నడిచింది. అంతేకాదు, రజనీకాంత్ పొలిటికల్ పంచ్ డైలాగులతో చేసిన కొన్ని సినిమాలు ఇలాంటి సంకేతాలనే ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాయి. కమల్ ఇందుకు భిన్నంగా చేస్తూ వెళ్లాడు. రాజకీయాలంటే ఏమాత్రం ఆసక్తి లేనట్టు పనిచేసుకుంటూ వచ్చాడు. తానేంటో తన ప్రయోగాలేంటో అన్నట్టు ఇన్నాళ్ల పాటు సినిమా బండి నడిపించాడు. విశ్వరూపం నుంచి తన పంథా మార్చుకున్నట్టు కనిపించింది. ఈ సినిమాకు అడ్డు తగిలిందన్న ఉద్దేశం కొద్దీ జయలలితను వ్యతిరేకించడం మొదలైంది. కట్ చేస్తే జయ మరణం తర్వాత పొలిటికల్ గా హాట్ ట్వీట్లు చేస్తూ వస్తున్నాడు. ఈ 5వ తేదీన తమిళనాడులోని అన్ని జిల్లాల్లోని ఫ్యాన్స్ ని పిలిపించి మీటింగ్ పెట్టే వరకు వచ్చాడు. తమిళ సినిమాలో ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత, ఆ తర్వాత రేంజ్, మాస్ వాల్యూ ఉన్న నటుడిగా అవతరించాడు రజనీ. రజనీ రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ ఇటు సాటి నటీనటులే కాదు అటు ఫ్యాన్స్ కూడా కోరుతూ వచ్చారు. ఒక దశలో జయ మరణం తర్వాత రజనీ రాజకీయాల్లోకి రావాల్సిందేనని మేధావర్గం నుంచి కూడా డిమాండ్స్ వచ్చాయి. కానీ సడన్ సర్ప్రైజ్ గా చాప కింద నీరులా కమల్ హాసన్ దూసుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకి తమిళ రాజకీయ తీరాన్ని కమల్ అనే తుఫాన్ ముంచెత్తనుందా, కమల్ హాసన్ కి అంత సీన్ ఉందా లేదా చూద్దాం. రజనీకాంత్ ఫ్యాన్స్ కి కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఎంతో తేడా. రజనీకాంత్ సినిమా రిలీజ్ సమయంలో చూడాలి, అదొక జాతరే. అదే కమల్ సినిమాకు ఫ్యాన్స్ హడావుడి అంతా ఇంతా ఉండదు. పాలాభిషేకాలు, జాతర ఎఫెక్ట్లు కనిపించేవి కావు. ఇందుకు కమల్ కూడా ఓ కారణమే. మా పని మేం చేస్తున్నా, మీ పని మీరు చూసుకోండి. సినిమా చూడడం వరకు ఓకే, కానీ గొడవలు కొట్లాటలతో టైం వేస్ట్ చేసుకోవద్దంటూ నివారించేవాడు లోకనాయకుడు. తనేంటో తన పనేంటో అని వెళుతున్న కమల్ హాసన్ కి విశ్వరూపం సినిమా టైంలో జయలలిత గట్టి షాక్ ఇచ్చింది. ఈ కసికొద్దీ జయ మరణం తర్వాత కూడా కమల్ జయ పార్టీ మీద తన విమర్శలను ఆపలేదు. అధికారం ఉంది కదా అని జయలలిత తన సినిమాను అడ్డుకోవడమే కాక తనకు తెరబయట విశ్వరూపం చూపడం కమల్ జీర్ణించుకోలేని దుస్థితి. దీనంతటికీ కారణం జయ, ఆమె వెనకున్న అధికారం. కాబట్టి రాజకీయంగా తాను యాక్టివ్ కాకుంటే కష్టమని భావించాడు కమల్ హాసన్. అప్పటి వరకు సినిమాలే లోకంగా బతికిన కమల్ కి జయ ఇచ్చిన షాక్ తో పవర్ పాలిటిక్స్ మీద ఓ కన్ను వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. జయలలిత మరణం నుంచే కమల్ తన స్టేట్మెంట్స్ లో కసి క్రోధం ప్రదర్శించడం మొదలైందని చెబుతున్నారు. ఈ కారణం వల్లే కమల్ తరచూ వివాదాస్పద ట్వీట్స్ తో హడలెత్తిస్తున్నారని అంచనా. తర్వాత జల్లికట్టు సమయంలోనూ కమల్ హాసన్ ఊరుకోలేదు.
సామాన్యుల వైపు నిలిచి ప్రకటనలు గుప్పించారు. జల్లికట్టు తప్పనుకుంటే బిర్యానీ కూడా తప్పే, రెండింటా హింస లేకుండా సాధ్యం కాదు, కాబట్టి చికెన్ మటన్ బిర్యానీలను నిషేధించండి అంటూ స్టేట్మెంట్లు ఇచ్చాడు. మామూలుగా ఇలాంటి విషయాల్లో ఎంతో ముభావంగా ఉండడం కమల్ అలవాటు. కొత్తగా సినిమాలు తీయడం ఎలా, ఎలాంటి కథలైతే ఈ ట్రెండ్ కు సరిపోతాయన్న థింకింగ్ ఎక్కువ చేసేవాడు. ఎప్పుడైతే సినిమాలే లోకంగా బతకడం వల్ల ప్రయోజనం లేదనిపించిందో సోషల్ యాక్టివిటీస్ మీద దృష్టి నిలపడం స్టార్ట్ అయింది. ఇన్నాళ్ల పాటు ఆలోచించిన విధానానికి స్వస్తి చెప్పి తాను పిలిస్తే జనం పరుగులు తీయాలన్న ఆలోచన కమలకు కూడా వచ్చినట్టు తెలుస్తోంది. ఒక దశలో రజనీకాంత్ ఇలాంటి ప్రయోగాలే చేసినప్పుడు తనకు అర్థం కాలేదు కానీ ఎప్పుడైతే జయలలిత అధికారం కొద్దీ తన చిత్రాన్ని అడ్డుకుందో అప్పటినుంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పవర్ ఏమిటో తెలిసొచ్చింది. అంతేకాదు సామాన్యుల ఇంట్రెస్ట్ ఏంటో గుర్తించి దాని ప్రకారం నడుచుకోవాలని నిర్ణయించుకున్నాడు కమల్ హాసన్. జయ మీద తన కసి క్రోధం అక్కడతో ఆపలేదు. జయ నెచ్చెలి శశికళ సీఎం అవుతున్నారని తెలిసి వాడివేడి వ్యాఖ్యలు చేశారు. తనొక లాయర్ కొడుకునని అంత మాత్రం చేత తాను లాయర్ కావడం ఎంత కరెక్ట్ కాదో, ఓ వ్యక్తి చుట్టూ తిరిగిన వ్యక్తి సీఎం కావడం అంత కరెక్ట్ కాదని కామెంట్ చేశాడు. అంతేకాదు ఒక దశలో కమల్ బరస్ట్ అవుతూ తాను రాజకీయాల్లోకి వస్తే తుపాకీతో రావాల్సి వస్తుందని అన్నాడు. అప్పటి వరకు కమల్ హాసన్ ఉన్న తీరు వేరు, తర్వాత తన తీరు వేరు. ఎప్పుడైతే అన్నాడేంకే ఛానల్ కి తన సినిమా శాటిలైట్ హక్కులు ఇవ్వనన్నాడో అప్పట్నుంచి అతన్ని జయ సర్కార్ ఇబ్బంది పెట్టింది. దీంతో రూటు మార్చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఆఖర్న పళనిస్వామి బలపరీక్ష నెగ్గినా కూడా కమల్ ట్వీట్ లాగలేదు. పళనిస్వామి ఎన్నిక చెల్లదని, అతను నేరస్తులైన శశికళ వర్గం చేసిన ముఖ్యమంత్రి అని, అదొక క్రిమినల్స్ గ్రూప్ అని, పళనిస్వామి సీఎం కావడాన్ని నిరసించాడు. కమల్ పొలిటికల్ గా యాక్టివ్ స్టేట్మెంట్లు గుప్పించడంలోనూ కొంత కన్ఫ్యూజన్ నడుస్తోంది. పళనిస్వామి వర్గాన్ని ద్వేషిస్తూ వస్తున్న కమల్ పన్నీరు సెల్వం పట్ల సాఫ్ట్ కార్నర్ ప్రదర్శిస్తున్నాడు. అంతేకాదు తాను రాజకీయాల్లోకి రానని, తనకు తీవ్రమైన కోపమని, నాయకుడన్న వాడికి కోపం పనికిరాదని, వ్యక్తిగా తాను రాజకీయాల గురించి మాట్లాడే హక్కుందని, అందుకే ఇలా మాట్లాడుతున్నానని అన్నాడు. అంటే దీని అర్థమేమిటి? కమల్ హాసన్ కి జయ ఎపిసోడ్ ద్వారా తెలిసి వచ్చిన నీతి ప్రకారం అధికారం ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళు చెప్పినట్టల్లా ఆడాలి. ఎప్పుడైతే అలా చేయడం మొదలవుతుందో ఫీల్డ్ లో ఇంత సీనియారిటీ ఉండి లాభం లేకుండా పోతుంది. తన సినిమాలేవో తాను తీసుకుంటూ తన రిలీజ్ లేవో తాను చేసుకునే అవకాశం ఉండదు. అదే పొలిటికల్ గా ఏదో ఓ వర్గంతో టచ్ లో ఉంటే కాగల కార్యం గంధర్వులే నెరవేర్చే ఛాన్సులు ఏర్పడతాయి. ఇక్కడ ఫ్యాన్స్ ను తిరిగి టచ్ లోకి తేవడానికి కూడా కారణాలు లేకపోలేదు. ఇన్నాళ్ల పాటు కమల్ హాసన్ తన సినిమాలకు అడ్డంకులొస్తే కోర్టు మెట్లెక్కి సమస్య పరిష్కరించుకోవాల్సి వచ్చేది. విశ్వరూపం విషయంలో ఇదే జరిగింది. అదే రజనీకాంత్కు అవసరమే ఉండదు, కారణం ఫ్యాన్స్ మహా స్ట్రాంగ్. ఏ చిన్న తేడా కొట్టినా ఫ్యాన్స్ రంగంలోకి దిగేస్తారు. మొన్న మధ్య శరత్ కుమార్ రజనీ స్థానికతను ప్రశ్నించినప్పుడు ఫ్యాన్స్ నానా హంగామ సృష్టించారు. కాబట్టి ఫ్యాన్స్ ను టచ్ లో పెట్టుకోవడం మంచిదన్న ధోరణికొచ్చి ఉండవచ్చునంటున్నారు కొందరు. అయితే రజనీలా కమల్ కి రాజకీయంగా స్థానికత్వ సమస్యలు లేవు. రాజకీయాల్లోకి రావాలనుకుంటే రావచ్చు, ఎవరు అడ్డు పెట్టేవాళ్లు లేరు. కారణం తాను పుట్టి పెరిగింది తమిళనాడులోనే, ఎదిగింది తమిళనాటే. అంతేకాదు తనదైన నటనతో దేశవ్యాప్తంగా తమిళనాడుకు పేరు తీసుకొచ్చారు. దానికి తోడు ఫీల్డ్ లో డక్కాముక్కీలు తిని ఉన్నాడు కాబట్టి కావలసినంత మొండి ధైర్యం ఉండేవాడు. ఫ్యాన్స్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న రజనీకాంత్ కు ఈ అర్హతలు లేవు. దీంతో పొలిటికల్ గా రజనీ గ్యాప్ ను ఫిలప్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే ఇప్పటి వరకు కమల్ రాజకీయాల్లోకి రావాలని ఇటు మాస్ నుంచి కానీ అటు క్లాస్ నుంచి కానీ ఎవరూ కోరిన దాఖలా లేవు. వాస్తవానికి ఈ స్థాయిలో వ్యక్తులు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి ముందు ఇలాంటి సూచనలు కనిపిస్తూ ఉంటాయి. రజనీకి ఇలాంటి ఎన్నో సలహాలు, సూచనలు, డిమాండ్లు ఎదురైనా ఇప్పటి వరకు పవర్ఫుల్ పొలిటికల్ స్టేట్మెంట్లు ఇచ్చిందే లేదు. మరి కమల్ దూకుడు చూస్తుంటే ఈ దిశగా అడుగులేస్తున్నారా, లేక ఇదంతా తన సినిమాల కోసం చేసుకుంటున్న జాగ్రత్తలా తెలియాల్సిందని అంటున్నారు తమిళ సినీ రాజకీయ పండితులు. రజనీకాంత్ పరిస్థితి ఇప్పుడు ఎలా తయారైందంటే, ముందు చూస్తే నుయ్యి, వెనుక చూస్తే గొయ్యి అన్నట్టు తయారైంది. రజనీ రాజకీయాల్లోకి రావాలన్న డిమాండ్లు ఎంతగా వినిపిస్తున్నాయో, వ్యతిరేకతలు కూడా అంతగా హోరెత్తి